జగన్ తన పరిపాలనను వైజాగ్ నుంచి కొనసాగిస్తానని చెప్పి దాదాపు 3 నెలలు కావస్తుంది. అయితే వైజాగ్ నిజంగా జగన్ వెళ్తారా? అసలు వైజాగ్ నుంచి ఎప్పుడు పరిపాలన ఉంటుంది? దాని గురించి అప్డేట్ వచ్చింది. నేను మాధురి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. సీఎం జగన్ వైజాగ్ వెళ్తారా వెళ్ళరా? ఇది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల ముందు అదిగో వచ్చేస్తున్నారు సీఎం, ఇదిగో వచ్చేస్తున్నారు సీఎం అంటూ మన గుడ్డు గుడివాడ అమర్నాథ్తో సహా చాలా మంది మాట్లాడారు. అంత రెడీ, సీఎం జగన్ వైజాగ్ నుంచే పాలన చేస్తున్నారు. సీఎం జగన్ కూడా ఇదే విషయం చెప్పారు, కానీ ఎప్పుడు వచ్చే చెప్పలేదు, త్వరలో అని మాత్రమే అన్నారు. కానీ మంత్రులు ముహూర్తాలు కూడా చెప్పేశారు, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మాత్రం ఆ విషయం మాట్లాడడం మానేశారు. జూలైకి అని మాత్రం ఓ టాక్ వచ్చింది. అదేంటి, అంత దూరం జరిపారేంటని కూడా చర్చలు నడుస్తున్నాయి. ఒక విషయం మాత్రం జగన్కి క్లారిటీ వచ్చినట్లుంది, మూడు రాజధానులను చెప్పినా వైజాగ్లో పెద్ద లాభం లేదు, ఎటొచ్చి అమరావతి చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రం నష్టం జరిగింది అని. అప్పటికి రీజనల్ సెంటిమెంట్ పుష్ చేయాలని చూసినా ఉపయోగం కనపడకపోవడంతో మళ్ళీ పథకాలనే నమ్ముకోవడం బెటర్ అని డిసైడ్ అయినట్లున్నారు. అందుకే పోల్ మేనేజ్మెంట్ ఎలా అనేది ఏడాది నుంచే స్కెచ్ వేసుకుంటున్నారు. వైజాగ్ వెళ్లే విషయం మీద జగన్ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. వైజాగ్ వాసులు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మనకు మాత్రం ఎందుకని కూడా అనుకుంటున్నారట. ఈ మధ్య లేటెస్ట్ గా బొత్స సత్యనారాయణ కూడా మూడు రాజధానుల కాన్సెప్ట్ తోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఏంటి బిజినెస్ పూర్తి ఒక 10 డేస్ కూర్చోడమా అదండి, సామాన్య వేసుకొని కూర్చోడం వచ్చే స్ఫూర్తి చెప్పండి. అది మొత్తం చెప్తున్నాను, ఏదైతే అక్కడ ల్యాండ్ పోలింగ్ అనే పేరు మీద ఏదైతే జరిగిందో అది రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప సహజమైన రైతులు ఎవరు అందులో లేరు. దోపిడీ కోసం జరిగిన కార్యక్రమం అది. నేను మొదటి నుంచి చెప్తాను, ఇవాళ అది చెప్తాను, రేపు అది చెప్తాను. ఎవరు ప్రజల తాలూకు దానం తీసుకొచ్చి ఆ గోతుల్లో పోయమంటారా? మా ముఖ్యమంత్రి గారు కానీ లేదా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే రేపటి నుంచే జరగాలని కోరుకుంటున్నాను. మా తాలూకు ప్రభుత్వ విధానం డిసెంట్రలైజేషన్ ఆ ప్రకారం మా విధానంతో మేము వెళ్తాం. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది, దాని ప్రకారం మేము వెళ్తున్నాం. మారుస్తాం అనుకుంటారు? మీరు ఎందుకు మారుస్తాం? పేదల గుంతల్లో కాదు, పేదలు లక్షల కోట్లు పెడుతున్నారు పేదల కొద్దిగా, అందులో మంచిది ఏదో చూసి అక్కడ ఇస్తున్నాం. అంటే ఎన్నికలు అయ్యేదాకా మూడు రాజధానులు లేనట్లేగా. సుప్రీంకోర్టులో అమరావతిపై విచారణ జరుగుతోంది, అది తొందరగా చేయాలని ఏపీ ప్రభుత్వం పదే పదే రిక్వెస్ట్ చేసింది. అయినా సుప్రీంకోర్టు జూలైకి వాయిదా వేసింది, అందుకే జూలై అంటున్నారని కూడా కొందరు అంటున్నారు. ఎందుకంటే జగన్ అధికారంలో ఉండగానే మూడు రాజధానులు అమల్లోకి తేవాలని, లేదంటే తలదించుకున్నట్లే అనేది ఆ వర్గం వాదన. మరోవైపు ఈ మధ్యే స్టార్ట్ అయిన ఓ ప్రముఖ ఛానల్ ప్రముఖ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నడవబోతుంది, రిక్రూట్మెంట్లు కూడా చేస్తున్నారు. కానీ సీఎం వైజాగ్ వెళ్తారని కాబట్టి విజయవాడ వైజాగ్ బ్యూరోలు దానిని బట్టి ఫైనల్ చేయాలని అనుకుంటున్నారట. వీరు ఒకప్పుడు యాంటీ అయినా ఇప్పుడు జగన్ స్నేహితుడి డబ్బులతోనే పెడుతున్నారు కాబట్టి జగన్కి అనుకూలంగానే ఉంటారని తెలుస్తోంది. కాబట్టే వారికి విషయాలు తెలుస్తాయని, అందుకే వైజాగ్ విషయం చెప్తున్నారని అనుకుంటున్నారు. మరి సీఎం జగన్ వైజాగ్ వెళ్తారా లేదా అన్నది కొన్ని రోజులు లాగితే గానీ క్లారిటీ వచ్చేలా లేదు. మొత్తం మీద జగన్ పంతం నెగ్గించుకోవాలని చూస్తే జూలైలో వెళ్ళొచ్చు, కాదు గెలవటమే ముఖ్యం అనుకుంటే మాత్రం ఆగిపోవచ్చు. చూద్దాం మరేం జరుగుతుందో. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.